హాయ్ అండి అందరికి, వెల్కమ్ టు క్రేజీ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్ ఛానల్ కి. సో ఇది వచ్చేసి అఫీస్పేట్ లొకేషన్ లో ఉన్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి ఒక 6 మంత్స్ లో హ్యాండ్ ఓవర్ అనమాట. ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ గా ఆల్మోస్ట్ సేల్స్ కూడా ఇందులో 90% అయిపోయినాయి అండి. జస్ట్ 10% మాత్రమే అవైలబుల్ ఉన్నాయి దీంట్లో. సో కంప్లీట్ గా ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 2 ఎకర్స్ లో బిల్డ్ చేశారండి. ఈ ప్రాజెక్ట్ అనేది మనకు G+5 ఫ్లోర్స్ అనమాట. కింద 2 సెల్లార్స్ ఉంటాయి, ఫుల్లీ గేటెడ్ అండి ఇది. సో చూస్తున్నారు కదా మీకు అవుట్ సైడ్ అంతా కూడా పెయింటింగ్స్ కూడా అన్ని అయిపోయినాయండి ఆల్మోస్ట్. అండ్ మన ప్రాజెక్ట్ ముందు వచ్చేసి ఇది వచ్చేసి 60 ఫీట్ కనెక్టివిటీ రోడ్ వస్తుంది అండి ఇది. సో ప్రజెంట్ వచ్చేసి ఆల్రెడీ రోడ్ అనేది శాంక్షన్ ఉంది, బట్ వచ్చేసి ఏంటంటే ఇంకా ఇక్కడ ఈ ప్రాజెక్ట్ అండ్ మన ప్రాజెక్ట్ అండ్ పక్కనే ఉన్న ప్రాజెక్ట్ అనేది వర్క్ జరుగుతుంది కాబట్టి రోడ్ అనేది ఇంకా వేయలేదన్నమాట. బట్ గవర్నమెంట్ ఎప్పుడో శాంక్షన్ చేసింది రోడ్ అనేది. అండ్ ఆ చివరిలో చూసుకున్నట్టయితే మీకు కొన్ని విల్లా ప్రాజెక్టులు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా అపర్ణ కౌంటీ విల్లాస్ అండి. అండ్ ఎగ్జాక్ట్ గా మన ప్రాజెక్ట్ ఆపోజిట్ సైడ్ నుంచి చూసుకున్నట్టయితే మనకు లేక్ ఉంటుంది అనమాట. సో ఈ లేక్ అనేది చాలా పెద్ద స్పేషియస్ లేక్ అండి ఇది. సో దీని చుట్టూ కూడా 20 ఫీట్ తోటి మనకు వాకింగ్ ట్రాక్ అనేది ప్లాన్ లో ఉందండి ఆల్రెడీ. అండ్ ఈ లేక్ పక్క నుంచి ఇలా మనం స్ట్రైట్ గా వెళ్ళిపోయినట్టయితే మియాపూర్ సిగ్నల్ వస్తుందండి. మెట్రో స్టేషన్ కూడా మనకు ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్ రేడియేషన్ అనమాట ఈ ప్రాజెక్ట్ అనేది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకు 60 ఫీట్ కనెక్టివిటీ రోడ్డు రాగా మనకి స్పేస్ అనేది ఉంటుంది అనమాట ఈ లేక్ దగ్గర. సో మనకు విజిటర్ కార్ పార్కింగ్స్ కావాలనుకున్న ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ఇక్కడ స్పేస్ ఇక్కడ పార్క్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అండ్ ప్రెసెంట్ వచ్చేసి మీకు ఈ ప్రాజెక్ట్ లో అవైలబుల్ ఉన్న ఫ్లాట్స్ అనేది కొన్ని బెస్ట్ ఫ్లాట్స్ అనేది నేను చూపిస్తానండి. ఒక్కొక్క ఫ్లాట్ కి ఒక్కొక్క వీడియో చేస్తాను నేను. అండ్ మీకు ఈ వీడియో ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో దీంట్లో ఒక ఫ్లాట్ వీడియోనే ఉంటుంది, మిగిలిన వీడియోస్ వచ్చేసి దీని కిందనే మీకు డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను అండ్ ఇంటి కార్డ్ లో కూడా ఇస్తాను నేను. సో ఇప్పుడు వచ్చేసి మనం ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళిపోదాం. సో మొత్తం అంతా కూడా మీకు ప్రాజెక్ట్ లోపల ఎలా ఉంది ఏంటనేది ఎక్స్ప్లోర్ చేస్తాను టోటల్ గా. మీలో ఇంకెవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆన్ లో పెట్టుకోండి. సో అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో చూస్తున్నారని ఆశిస్తూ మీకు ముందుగానే థ్యాంక్స్ చెప్తున్నా. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రెన్స్ గేట్ అనేది ఇక్కడ వస్తుందండి. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోయినట్టయితే ఇదంతా కూడా మనకు యూ షేప్ లో ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి మనకి ఇదంతా కూడా స్పేస్ అనేది మనకు ఆల్మోస్ట్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ తర్వాత లేదనంటే మనకు సిట్అవుట్ ఏరియాస్ కానీ అంతా కూడా ఇక్కడ వస్తుంది అనమాట. ఇది ఆల్మోస్ట్ ఒక 50 ఫీట్ ఉంటుందండి ఈ సెట్ బై ఈ స్పేస్ అనేది వదిలేసింది. అండ్ పక్కన వచ్చేసి 2 సెల్లార్స్ అనమాట మనకి. సో మనకు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ సెల్లార్స్ ఇదే అండి, ఒకటే అండి. సో మనకు ఆల్మోస్ట్ ఒక 2 కార్స్ అనేది ఒకటి వెళ్ళడం ఒకటి రావడం లాగా ఉంటుంది అనమాట. మనకు ఆల్మోస్ట్ కార్ పార్కింగ్ అంతా కూడా కింద ఒక ఫార్చునర్ కార్ బట్టి అంత స్పేస్ వస్తుందండి. అండ్ సెకండ్ సెల్లార్ వచ్చేసి కూడా స్ట్రైట్ ఇలానే వెళ్ళిపోవాల్సి ఉంటుంది కిందికి. యాక్చువల్గా వచ్చేసి కొన్ని ప్రాజెక్టులు ఏంటంటే సెకండ్ సెల్లార్కి వెళ్ళాలంటే తిరిగి వెళ్లాల్సి ఉంటుంది, బట్ వీళ్ళు లేవకుండా డైరెక్ట్ ప్రాజెక్ట్ కింద వచ్చేసి డైరెక్ట్ ఫస్ట్ సెల్లార్ నుండి సెకండ్ సెల్లార్ కనెక్టివిటీ అనేది ఇచ్చేసారనమాట. ఇలా ఉంటుంది మనకు కంప్లీట్గా. ఇప్పుడు మీకు ఏదైతే లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఆఫీస్ కనిపిస్తుందో ఇది వచ్చేసి యాక్చువల్గా అది స్విమ్మింగ్ పూల్ ఏరియా అండి. సో ఈ ఆఫీస్ మొత్తం స్విమ్మింగ్ పూల్ ఏరియా అనమాట. అండ్ కాంపౌండ్ వాళ్ళు ఇప్పుడు ఏదైతే బిల్డ్ చేశారో ఈ ఫ్రేమ్స్ తోటి ఇదే కాంపౌండ్ వాళ్ళు ఇలా వస్తుంది. సో చుట్టూ ఆల్మోస్ట్ మనకు 30 ఫీట్ సెట్ బ్యాక్ వస్తుందండి. సో ఒకసారి మీకు లెఫ్ట్ సైడ్ కూడా చూపిస్తాను స్పేస్ ఎంత ఉన్నది అనేది. చాలా పెద్ద స్పేస్ ఉంటుందండి, ఒక 50 ఫీట్ సెట్ బ్యాక్ దాకా ఉంటుంది అనమాట. ఇది ఆల్మోస్ట్ వచ్చేసి 25 ఫీట్ సెట్ బ్యాక్ అండి, వాళ్ళది కూడా ఒక 25 ఫీట్ సెట్ బ్యాక్ ఉంటుంది అనమాట. సో ఇది మొత్తం ఏంటంటే మనకి ఇంత వెంటిలేషన్ ఉంటుందండి, ఇంకా ఫ్యూచర్లో లాక్ అయ్యే ఛాన్స్ ఉండదు ఎటు కూడా. సో 3 సైడ్ మంచి సెట్ బ్యాక్స్ ఉంటాయి అనమాట. సో ఇట్ సైడ్ ఫ్లాట్స్ వాళ్ళకు ఉన్న బెనిఫిట్ ఏంటనేది మీకు ఆ ఫ్లాట్ లో ఇట్ సైడ్ ఫ్లాట్స్ ఉన్నది చూపించినప్పుడు మీకు చెప్తాను నేను. సో ఇది వచ్చేసి కారిడార్ అండి, 6.7 ఉంటుంది మనకి. అండ్ ఫ్లోర్ కి 36 ఫ్లాట్స్ వస్తాయి అనమాట పర్ ఫ్లోర్ అనేది. సో ఫ్లాట్ కి ఫ్లాట్ కి మధ్య సెట్ బ్యాక్స్ వచ్చేసి కూడా మనకు 6 ఫీట్ ఉంటుంది. సో ఇది సెట్ బ్యాక్ అండి, ఎవ్రీ ఫ్లాట్ కి ఇలా సెట్ బ్యాక్ అనేది ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక స్టేర్ కేసెస్ వచ్చేసి ఒక 6 వస్తున్నాయి అండ్ లిఫ్ట్ వచ్చేసి మనకు ఒక 8 వస్తున్నాయండి. టోటల్ గా 8 లిఫ్ట్లు ఉంటాయి అనమాట ప్రాజెక్ట్ లో. సో చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ మనకు అన్ని టైల్స్ అని వేస్తారండి. చాలా వరకు ఫ్రంట్ సైడ్ ఉన్న ఫ్లాట్స్ చాలా వరకు కూడా టైల్స్ అనేది వేస్తారు. సో ఇది వచ్చేసి 4th ఫ్లోర్ అండి. నేను ఏదైతే అవైలబుల్ ఉన్న ఫ్లాట్ ఏ ఫ్లోర్లో ఉందో ఆ ఫ్లోర్లో ఉన్నవి చూపిస్తున్నాను నేను అందుకే మళ్ళీ. సో ఇది వచ్చేసి 1192 2BHK ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. సో ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుందన్నమాట మనకి. అండ్ పక్కనే వచ్చేసి ఇదంతా కూడా సెట్ బ్యాక్ స్పేసు అండ్ ఇది వచ్చేసి మనకు లిఫ్ట్ ఏరియా అనమాట. సో లోపలికి వెళ్ళిపోదాం. ఇదంతా కూడా లివింగ్ ఏరియా అండి, లివింగ్ ఏరియా కమ్ డైనింగ్ ఏరియా. పైనంతా కూడా ఫాల్ సీలింగ్ చేస్తారు. సో చాలా స్పేషియస్గా ఉంటుందండి ఇదంతా కూడా, చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇక్కడ ఏదైతే మనకు బీమ్ వచ్చిందో ఇక్కడ మనకు పూజ గది కూడా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి ఒకటి గ్లాస్ ఫిట్టింగ్ తోటి చేసుకున్నామంటే టోటల్గా మనకు పూజ గది కూడా వచ్చేస్తుంది. సో వెంటిలేషన్ చూస్తున్నారు కదా, ఇది 4th ఫ్లోరు కంప్లీట్గా మనకి ఇలా ఉంటుందండి. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా పెట్టుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి యూటిలిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కిచెన్ ఏరియా అండి. సో చూస్తున్నారు కదా కిచెన్ ఏరియా అనేది ఇలా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి. సో చూస్తున్నారు కదా లివింగ్ ఏరియా కమ్ డైనింగ్ ఏరియా చాలా స్పేషియస్గా ఉంటుందండి. ఇది లైటింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్.
సో ఒకటి బిగ్ విండో ఉంటుంది అండ్ ఇది డ్రెస్సింగ్ ఏరియా అండ్ ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ అన్నమాట. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి యాక్చువల్గా విండో ఇచ్చారు కదా, ఇది బాల్కనీ ప్రొవిజన్ ప్లానింగ్ ఉందండి. సో ఇదంతా కూడా ఈ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా బ్లూ కలర్ షీట్స్ తోటి, ఇదంతా కూడా ఏంటంటే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు వేసుకున్నారు. ఆఫ్టర్ ఒక వన్ మంత్లో ఇవన్నీ కూడా క్లీన్ అయిపోయి కాంపౌండ్ వాళ్ళు వచ్చేసి ఇదంతా కూడా గార్డెనింగ్ చేస్తారు. కింద ఎమ్యూనిటీస్ ఉన్నాయి కాబట్టి మనకి ఇదంతా కూడా యూజ్ చేసుకునే స్పేస్ అనేది ఉంటుందన్నమాట. అందుకే ఇటు వాకింగ్ ట్రాక్ అనేది ఇవ్వలేదు, బ్యాక్ సైడ్ నుంచి అటు ఇచ్చారు వాకింగ్ ట్రాక్ అనేది. సో చూసారు కదా ఈ 1192 అనే SFT 2BHK ఈస్ట్ ఫేసింగ్, చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ మన కార్పెట్ ఏరియా కూడా చాలా తక్కువ పోద్దన్నమాట, అందుకే మీకు ఇంత స్పేషియస్గా అనిపిస్తుంది. సో ప్రజెంట్ వచ్చేసి నేను ఈ ప్రాజెక్ట్లో అవైలబుల్ ఉన్న బెస్ట్ ఫ్లాట్స్ వీడియోస్ పెట్టానండి. సో ఈ వీడియో చివరిలో మీకు వీడియోస్ కనిపిస్తాయి, లేదంటే డిస్క్రిప్షన్లో కూడా చేస్తాను, వాటి లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఫర్దర్గా ఫ్యూచర్లో మళ్ళీ ఇంకొన్ని ఏమైనా అవైలబుల్ వస్తే ఈ ప్రాజెక్ట్లో అవి కూడా నేను వీడియో చేసి పెడతాను, అవి కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ ఫైనలీ ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి వీడియో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. సో చూసారు కదండి ఈ ప్రాజెక్టు డీటెయిల్స్. మీకు ఈ ప్రాజెక్టు నచ్చినట్టయితే ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ అవ్వడానికి వీడియోలోనూ నా నెంబర్ ఉంటుంది అండ్ వీడియో మీద ఇచ్చిన డిస్క్రిప్షన్ ఒక్కసారి మీరు చూసినట్టయితే అక్కడ కూడా మీకు వాట్సాప్ లింక్ ఇంకా నా నెంబర్ ప్రొవైడ్ చేశానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు. మీలో ఇంకెవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ మీద క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. నేను చాలా ప్రాపర్టీస్ గురించి వీడియోస్ చేస్తుంటాను కాబట్టి మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరికే ఛాన్స్ ఉంటుందండి. ఎక్కడ ఎలాంటి ప్రాజెక్ట్స్ అండ్ వెంచర్స్ వస్తున్నాయి, ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఆ ఏరియా డెవలప్ ఎలా ఉంది అనే విషయాలు మీరు తెలుసుకోగలుగుతారు. రేపు పొద్దున మీరు ఎక్కడైనా ఫ్లాట్ ఆర్ ల్యాండ్ కొనాలనుకున్నప్పుడు నా వీడియోల ద్వారా మీరు ట్రూ వాల్యూ అనేది అంచనా వేయగలుగుతారండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. మరో మంచి ప్రాజెక్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. హ్యాపీగా ఉండండి, స్మైల్ చేస్తూ ఉండండి. బై.